మనము ఎంత త్వరగా పిఓకేని తీసుకుంటే అంత మంచిది అని అనుకుంటున్నాను, మీరేమంటారు సార్ అని గణేశ్వరరావు గారు అడుగుతున్నారు. వీలైనంత త్వరగా పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ని, అదేవిధంగా గిల్గిట్ బల్టిస్తాన్ అనేటువంటి ప్రాంతం ఏదైతే పాకిస్తాన్ కబ్జాలో ఉన్నారో దీనిని మన అధీనంలోకి తీసుకోవలసిన అవసరం ఉంది రెండు కారణాలు. ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే గిల్గిట్ బల్టిస్తాన్కి ఉత్తరాన 108 కిలోమీటర్ల మేరకు ఆఫ్ఘనిస్తాన్లోని బదక్షాన్ అనేటటువంటి రాష్ట్రానికి చెందినటువంటి ఒక కారిడార్, దాదాపు 60-70 కిలోమీటర్ల వెడల్పు 108 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక కారిడార్ మన ఈరోజు ఉన్నటువంటి గిల్గిట్ బల్టిస్తాన్ మీదుగా ఉంటుంది. మీరు ఇండియా మ్యాప్ చూసినట్టయితే ఒక పట్టీలాగా కనిపిస్తుంది. కాబట్టి ఇండియా భూభాగము ఆనుకుని ఉంది, కానీ ఆ ఆనుకుని ఉన్న ఇండియా భూభాగం ప్రస్తుతం పాకిస్తాన్ కబ్జాలో ఉంది. కాబట్టి పాకిస్తాన్ చెర నుంచి అది గనక విముక్తమైతే రహదారుల నిర్మాణం ద్వారా, రాకపోకలు పెంచడం ద్వారా, ఆ ప్రాంతంలో మన ప్రభుత్వం ఉండడం ద్వారా మనము నేరుగా ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా చైనా నేరుగా ఈ వఖాన్ కారిడార్ ద్వారా నేరుగా ఆఫ్ఘనిస్తాన్లో ప్రయత్నించకుండా మనం ఆపగలుగుతాం. ఎందుకంటే ఈ వఖాన్ కారిడార్ ఇలా వెళ్ళి ఒక నోరు తెరిచిన పాములాగా ఉంటుంది, దాని లోపలికి ఈ రకంగా చైనా యొక్క భూభాగం వస్తుంది. 60 కిలోమీటర్ల భూభాగం అది చైనాలోకి వస్తుంది. ఆ దారి నుంచి అక్కడ వాక్జీర్ పాస్ అనేటటువంటి ఒక కనుమ ఉంది, వాక్జీర్ కనుమ అని. ఆ కనుమ గుండా చైనా ఈరోజు నేరుగా బదక్షాన్ ప్రావిన్స్లోకి, అక్కడి నుంచి కాబూల్కి వెళ్ళగలిగేటటువంటి వీలుంది. కాబట్టి ఈ పిఓకే గనక భారతదేశం చేతిలో ఉన్నట్లయితే, అంటే గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతం కూడా మన చేతుల్లో ఉన్నట్లయితే, చైనా ఆఫ్ఘనిస్తాన్ కనెక్షన్ని మనం కట్ చేయడానికి వీలుంటుంది. అదేవిధంగా అటువైపు తాజిక్ సేనలు, ఇటువైపు భారత ప్రభుత్వము సహకరించినట్లయితే తాలిబాన్ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నార్దర్న్ అలయన్స్కి చెందినటువంటివి, ప్రస్తుతము ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అమరుల్లా సాలేహ్, తర్వాత అబ్దుల్లా మసూద్ నాయకత్వంలో అక్కడ తిరుగుబాటు ప్రారంభమైంది. ఆ తిరుగుబాటుకు మనం బలమిచ్చేటటువంటి వీలుంటుంది. కాబట్టి పిఓకేని వీలైనంత త్వరగా ఆక్రమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏ సమయంలో ఈ ఆక్రమణ చేయాలి, ఎప్పుడు మన కబ్జాలోకి తీసుకోవాలన్నది మన సైన్యము నిర్ణయిస్తుంది. మన సైన్యము అదను చూసి సరైన సమయంలో ఈ దాడి చేస్తుంది. కాబట్టి మనం మన సైన్యం పైన పూర్తి నమ్మకం పెట్టుకుని మనము వెయిట్ చేయవలసినటువంటి అవసరం ఉంది.